తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ మోసం బయటపడింది. ఆరోగ్య సంబంధిత హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో తెర వెనుక గొలుసు కట్టు మోసాలను చేస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో 30 కోట్ల మేర మల్టీలెవెల్ మార్కెటింగ్ ఆర్థిక మోసం బయటపడింది. అరెస్ట్ అయిన వారిలో ప్రో హెల్త్ ఇంటర్నేషనల్ సంస్థ 2 డైరెక్టర్లు, మరో 6 నిందితులు ఉన్నారు. వీరంతా స్నేహితులని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. ఈ కేసులో నిందితుల బ్యాంక్ అకౌంట్లలో నుంచి 40 లక్షలు సీజ్ చేశారు. 3 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 5 ఖరగ్పూర్ ఐఐటి డ్రాప్డ్ అవుట్ విద్యార్థులు ఉండడం విశేషం. నగరంలోని మలక్పేటలో ప్రధాన కార్యాలయంగా మహమ్మద్ రిజ్వాన్ యూనస్ గ్యాంగ్ 2 క్రితం ఈ సంస్థను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో బాగా ఊపందుకుంది. బాధితులు వరంగల్ కరీంనగర్తో పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో ఒడిశా కర్ణాటక నుంచి ఉన్నారు. ముందు 4,000 రూపాయలు చెల్లిస్తే ఖాతాదారులుగా చేరిస్తే ప్రోత్సాహాలు ఉంటాయని మభ్యపెట్టారు. ఒక్కొక్కరి నుంచి 4,000 నుంచి 7,000 వరకు వసూలు చేశారు. సంస్థకు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 40,000 మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. అయితే ప్రాథమిక దశలోనే ఈ నేరానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. కొద్ది సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన లక్ష్యంగా మోసాలకు తెరతీశారు నిందితులు. ముందుగా సామీర్పేటలో కేసు నమోదు చేసి దాంతో నేరం మీద దృష్టి పెట్టి ఛేదించారు. సో మొత్తం ఈ పైన మనం ప్రైస్ ఇచ్చారు. మనీ సర్వీస్ స్కీమ్స్ బ్యాలిక్ యాక్ట్ పెట్టేసి 420 కేస్ పెట్టేసి అదేవిధంగా ప్రైస్ ని మన డ్రగ్స్ అండ్ మ్యాజిక్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1954 ఈ 3 చట్టం కింద మనము కేసు బుక్ చేయడం జరిగింది. ఈ దగ్గర దాదాపు 40 లక్షల రూపీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా మన ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ప్రజలందరూ కోరేది అంటే ఇలాంటి స్కీమ్ నమ్మొద్దు. ఎవరు కూడా ఇలాంటి ఎన్రోల్మెంట్ స్కీమ్ ఇలాంటి నాసిరికం ప్రొడక్ట్స్ పెట్టి మీరు ఏదో మంచి ప్రొడక్ట్స్ అని చెప్పి పెట్టే స్కీమ్ నమ్మొద్దు. అది కాకుండా ఎక్కడైనా మీరు ఏమో చేసేది ఉంటే మీరు రికగ్నైజ్డ్ డ్రగ్స్ వాళ్ళ నుంచి కానీ మెడికల్ నుంచి రికగ్నైజ్ ఉందా, గవర్నమెంట్ నేను రికగ్నైజ్ చూడాలి కానీ ఏదో హెల్త్ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని చెప్పి గుడ్గా నమ్మొద్దు అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మండల వరంగల్ డిస్టిక్ కొండా శ్రీనివాసులు ఇస్ ఎ నేటివ్ ఆఫ్ కర్నూలు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా A6, A8, దేర్ ఆల్ ఐఐటి ఖరగ్పూర్ డ్రాప్అవుట్స్. ఇదంతా ఖరగ్పూర్ బాగా చదువుకొని ఖరగ్పూర్ వెళ్ళి మళ్ళీ అక్కడ కంటిన్యూ కాక వాళ్ళు వచ్చి ఈ కంపెనీ అంటే వాళ్ళు ఈ జాయిన్ కాకముందు ఒక రిసోర్స్ మనీ పవర్ అని చెప్పి ఒక ఆర్ఎంపి కంపెనీ ఉండేది. ఇది అది కూడా సేమ్ మనీ సర్వీస్ స్కీమ్ కంపెనీ. అది కూడా ఇలాంటి ప్రొడక్ట్స్నే డీల్ చేసేది. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఇది మొత్తం అక్కడ ఉన్న ఫ్రాడ్ ఎట్లా చేయాలి ఎట్లా నేర్చుకున్నారు. ఎట్లా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎట్లా ఈ స్కీమ్ నేర్పించాలి, మనం ఎట్లా ఏ సాఫ్ట్వేర్ రన్ చేయాలి, ఎట్లా స్కీమ్ లాంచ్ చేయాలని చెప్పి అక్కడ మొత్తం నేర్చుకుని వచ్చి ఈ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఆర్ఎంపి కంపెనీలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ చూశారు వాళ్ళ ప్రొడక్ట్స్ బాగాలేదు, వాళ్ళ సిస్టమ్ బాగలేదని చెప్పి మళ్ళీ ఒక ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పి చెన్నైలో ఆ చెన్నైకి వెళ్ళి అక్కడ ఆ కంపెనీస్ కూడా జాయిన్ అయినారు. ఆ కంపెనీ జాయిన్ అయ్యి అక్కడ కూడా నేర్చుకున్నారు ఈ మొత్తం ఎట్లా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ చేయాలని చెప్పి. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనమే ఒక కంపెనీ పెడితే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఈ ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా A3 ఉన్నారు ఈయన మొహమ్మద్ ఇసాక్ అని చెప్పి ఆయన ఈ మొత్తం ఈ కంపెనీ ఫైనాన్స్ చేయడం జరిగింది. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ రిజ్వాన్ యూనిస్. ఆయన ద్వారా ఈ కంపెనీ మొత్తము స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు 2 మెయిన్ మనము ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటే మనకు బాగా అమ్ముడుపోతామని చెప్పి మీరు అంతకుముందు ఫ్యూచర్ మేకర్లో చూసుకుంటారు. అంతకుముందు ఉన్న కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఈ హెల్త్ పై